మీద ఇప్పటికీ ఎంతోమంది భూమి మీదకు వచ్చారు, ఈ భూమి మీద నుండి ఎంతోమంది వెళ్ళిపోయారు. వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఒక నమ్మకంలో ఉంటారు. ఆ నమ్మకంలోనే తమ జీవితాన్ని కొనసాగిస్తారు, ఆ నమ్మకంలోనే తమ జీవితాన్ని ముగిస్తారు. ఈ లోకానికి వచ్చిన ప్రతి మనిషి తాను ఎందుకు వచ్చాడు, ఈ భూమి మీద చేయవలసింది ఏమైనా ఉన్నదా అనేది ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా తెలుసుకోవాలండి. తెలుసుకోకుండా గనక ఈ జీవితం ముగిసిపోతే అసలు ఎందుకు వచ్చామో తెలియదు, ఎవరు పంపారో తెలియదు, ఎక్కడికి వెళుతున్నామో తెలియదు. కనుక ఈ సంగతులన్నీ మనకు అర్థం కావాలి అని అంటే మనల్ని పంపించినటువంటి మహాజ్ఞాన గ్రంథం, ఇగో ఈ గ్రంథంలోని మన జీవిత పరమార్థాన్ని రాయించాడండి పంపించినటువంటి మహానుభావుడు. కనుక జీవ గ్రంథంలో ఉన్నటువంటి అమూల్యమైన సంగతులు మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఈరోజు మనం చూస్తున్నటువంటి సూర్యుడు, మనం చూసే చంద్రుడు, మనం చూస్తున్నటువంటి నక్షత్రాలు, ఈ పంచభూతాలు, ఈ చెట్లు, పక్షులు, జంతువులు, భూమి, సముద్రము, ఇవేవి ఈ సృష్టిలో రవ్వంత నేల కూడా లేనప్పుడు, ఈ సృష్టిలో ఏమీ లేనప్పుడు ఒక మహానుభావుడు ఉన్నాడండి. ఆయన్నే మనం దేవుడు అని అంటాం. ఏమంటాం? దేవుడు. ఆ దేవుడు ఒంటరిగా కొన్ని వందల వేల లక్షల కోట్ల సంవత్సరాలు ఒంటరిగా ఉన్నాడండి, ఒంటరిగా ఉన్నాడు. ఆ ఒంటరితనాన్ని భరించలేనటువంటి ఆ మహానుభావుడు తన మనస్సుకు, తనకు కూడా ఒక మనస్సు ఉంది, ఆ మనస్సులో ఒక కోరిక పుట్టింది. ఆ కోరిక ఏంటి? ఆ కోరిక ఎన్ని సంవత్సరాలకు పూర్వం, ఎన్ని వందల వేల కోట్ల సంవత్సరాలకు పూర్వం ఆ కోరిక వచ్చింది అని జాగ్రత్తగా ఆలోచిస్తే ప్రియమైన వారలారా, బైబిల్లోని ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలోని ఒక అద్భుతమైన మాట రాయబడిందండి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం నుండి చూస్తే, ఆ మహానుభావుడు ఒంటరిగా ఉన్నప్పుడు ఆయన మనస్సులో పుట్టిన కోరిక అండి. ఆయన మనస్సులో ఒక కోరిక వచ్చింది. ఆ కోరిక ఏంటి అని అంటే అక్కడ రాయబడింది చూడండి, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయాసంకల్పము చొప్పున, తన చిత్త ప్రకారము, తన ఇష్టము చొప్పున ఆ మహానుభావుడు ఆయన అనుకున్నాడు. ఆయన దయ ఉంటేనే ఈరోజు మనమందరం ఇక్కడ కూర్చున్నామండి, గుర్తుంచుకోవాలి. ఆయన దయ ఇంకా మన మీద ఉంది కాబట్టి, ఆయన దయ ఈరోజు వచ్చింది కాదు, కొన్ని వందల వేల లక్షల కోట్ల సంవత్సరాలకు పూర్వం ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి నీ గురించి, నా గురించి ఆయన మనస్సులో ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే, తన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా, అక్కడ మంచి మాట రాయబడింది చూడండి, యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై, తనకు పిల్లలు కావాలి, ఆ పిల్లలు ఈ భూమి మీదకి రావాలి. ఆ పిల్లలు ఎలా ఉండాలి అని అనుకుంటున్నాడు అని అంటే, మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకున్నాడంటండి. ఈరోజు భూమి మీదకి వచ్చినటువంటి ఏ మనిషి కూడా ఆలోచించుకోవటం లేదు, ఉదయం నుండి సాయంత్రం వరకు పని చేసుకోవాలి, కష్టపడాలి, 1 రూపాయి సంపాదించుకోవాలి, తినాలి, పడుకోవాలి, ఆ తర్వాత దినాలు గడవాలి, చచ్చిపోవాలి, సమాధిలో పెట్టాలి, ఇంతవరకే ఆలోచిస్తున్నారు. కానీ లేకపోతే తమ పిల్లలకు ఆస్తిపాస్తులను పంచివ్వాలి అన్నట్టు ఆలోచిస్తున్నారు. కానీ అసలు ఎందుకు వచ్చాము, ఎక్కడికి వెళుతున్నాము, ఎందుకు మరణం వస్తుంది, ఇవి ఎవరు కూడా ఆలోచించే సమయము లేదు, చెబితే వినే తీరిక లేదండి. కాబట్టి ఇక్కడ భూమి మీద బ్రతికే ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా క్రిస్టియానిటీలో కూడా అందరూ పరలోకానికి వెళ్తారు అనుకుంటే తప్పు, అందరూ వెళ్ళరు. కొద్దిమందే ఎవరైతే దేవుడి గురించి ఆలోచన చేస్తారో, ఎవరైతే దేవుని కోసం బ్రతుకుతారో, ఆ బ్రతుకు పరమార్థం తెలుసుకుంటారో, వారు మాత్రమే పరలోకానికి వెళతారు. ఇక్కడ కూర్చున్నటువంటి మీలో పరలోకానికి వెళతున్నామా వెళ్ళటం లేదనేది సిద్ధపడాల్సిన బాధ్యత నీదే. జాగ్రత్తగా ఆలోచించుకోవాలి ప్రియమైన దేవుని పిల్లలారా. ఆ మహానుభావుడు ఈ భూమి మీద సర్వం ఏమీ లేనప్పుడు, సూర్యుడు కానీ, చంద్రుడు కానీ, నక్షత్రాలు కానీ, ఇవేమీ లేనప్పుడు ఆయన మనసులోని మనము తన కోసము మనలను ముందుగా నిర్ణయించుకున్నాడంట. తన కోసము ఆయన కోసము మనం నిర్ణయించబడ్డాము అని ఆయన ఒక మాట అంటున్నాడండి. ఏమంటున్నాడు, ఎలా ఉండాలనుకుంటున్నాడు, మనము తన ఎదుట
పరిశుద్ధులమును నిర్దోషులములనై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునుపు. జగత్తు ఏమండి, మీకు ఒక వయసు ఉంది, నాకు ఒక వయసు ఉంది, మనందరికీ ఒక వయసు ఉంది, ఈ భూమికి కూడా ఒక వయసు ఉందండి. ఇది ఎన్ని వందల సంవత్సరాలకు పూర్వం పుట్టింది అని అంటే శాస్త్రజ్ఞులు చెబుతున్నారు ఇది సుమారుగా 1500 కోట్ల సంవత్సరాలంట. ఎంతమ్మా దీని వయసు? 1500 కోట్ల సంవత్సరాలు. నువ్వు నేనుండేది అంత, ఆఫ్టర్ ఆల్ 60 లేకపోతే 70, ఆ తర్వాత మనల్ని తీసేస్తారు. దీనికోసం మనం ఎంత ఆరాట పడిపోతున్నాం, దీన్ని ఆక్రమించుకోవాలని ఎంతోమంది వచ్చారు. కాలగర్భంలో కలిసిపోయిన వారే ఉన్నారు ప్రేమైన వాళ్ళారా. రేపు మనం కూడా ఉండం, ఈరోజు మనం ఉన్నాము, కొద్ది సంవత్సరాల తర్వాత మనం కూడా కనుమరుగైపోతాము. కానీ ఎందుకు వచ్చామో తెలుసుకోవాలి. ఆయన అంటున్నాడు, మీరందరూ కూడా నా ఎదుట పరిశుద్ధులుగా ఉండాలి, నిర్దోషులుగా ఉండాలి అని జగత్తు పునాది వేయబడక మునుపు. అసలు దీనికి పునాది లేనప్పుడు ఎన్ని వందల కోట్ల సంవత్సరాలకు పూర్వం ఆ మహానుభావుడు ఆలోచనలో మనం ఉన్నామో ఆలోచించండి ప్రియమైన వారలారా. అప్పుడు ఆలోచించాడండి, అప్పుడు ఆలోచించారు. కనుకనే ఈరోజు ఇక్కడ మీరందరూ కూడా భూమి మీద సజీవ లెక్కలో ఉన్నాం. మనం అందరం కూడా భూమి మీద సజీవ లెక్కలో ఉన్నామంటే ఆ రోజు ఆ మహానుభావుడు తీసుకున్నటువంటి నిర్ణయం అండి. అందుకోసమే అప్పటి వరకు కూడా ఆయనకి కష్టం అంటే తెలియదు. అంతవరకు కష్టం అనేది లేదు ఆయనకి. కష్టం అనేది కానీ, దుఃఖం అనేది కానీ, బాధ అనేది కానీ అంతవరకు లేదు. ఎప్పుడైతే మనం కావాలి అని అనుకున్నారో అప్పుడు మొదలుపెట్టాడండి మహానుభావుడు. మొదలుపెట్టాడు కష్టపడటం, మొదలుపెట్టాడు. ఆ కష్టం కూడా తనంతట తానుగా కష్టపడాలి అని అనుకున్నాడు. ప్రకృతిలో ఉన్నటువంటి కొన్ని 100 కోట్ల నక్షత్రాలు ఉన్నాయి చూసారే. ఆ నక్షత్రాలు, నక్షత్ర మండలాలు, ఆ నక్షత్ర మండలాలలో మనం ఈరోజు ఉండేటటువంటి సూర్యుడు, ఆ సూర్యుడు చుట్టూ 9 గ్రహాలు, ఆ 9 గ్రహాలలో ఒక భూమి, ఆ భూమి మీద ఎన్నో సముద్రాలు, ఎన్నో అరణ్యాలు, ఎన్నో ఎడారులు, ఇవన్నీ ఎవరు చేశారనుకుంటున్నారు? ఆ మహానుభావుడే చేశాడండి. ఎందుకు చేశాడు మనం బాగా అర్థం చేసుకోవాలా. ఈరోజు ఇక్కడ చెట్లు ఉన్నాయనంటే, ఈరోజు ఈ భూమి ఉందనంటే మనం ఎవరో చేసింది కాదు, మనుషుడు చెయ్యలేనిది, మనుషుడు చేత కానిది, ఎవడి వల్ల ఇది కాదు. ఈరోజు ఈ చిన్న లైట్ని మనం వెలిగించగలమేమో, కానీ ప్రపంచాన్ని వెలిగించే సూర్యుడిని ఎవరండి చేయగలరు చెప్పండి? మీరు ఎవరండి చేయగలరు? సూర్యుడిని చేసింది మహానుభావుడు అతనే. ఈరోజు మనం నివసించే ఈ ప్రకృతి అంచులు ఇంతవరకు దొరకలేదంటమ్మ. అసలు దీని అంచు ఎక్కడుందో ఇంతవరకు తెలియదు సైంటిస్టులకి. ఎంత పెద్ద ప్రకృతిని నిర్మాణం చేసి చేయడానికి ఆ మహానుభావుడికి సుమారుగా 6 దినాల కష్టం అండి. 6 దినాలు అంటే ఏదో మన వాచ్లో ఉన్న 24 గంటలు కాదు. అది మనం అనుకున్నట్టు ఆదికాండం ప్రారంభ అధ్యాయమే చాలామందికి అర్థం కాలేదండి. మనం అనుకున్నట్టుగా భూమి మీద ఉన్నటువంటి మన దినాలకు ఆ లెక్క కాదు. అది ఒక దినము, దేవుడు కష్టపడిన ఒక దినము ఎన్ని 100,000,000,000,000,000 సంవత్సరాలు మనకు తెలియదు ప్రియమైన వారలారు. అలాంటిది ఆ మహానుభావుడు కష్టం చేశాడు. కష్టం చేసి ప్రకృతిలో ఉన్నదంతా చేశాడు. ఒక సూర్యుడిని చేశాడు, ఒక చంద్రుని చేశాడు, నక్షత్రాలను చేశాడు, భూమిని చేశాడు, సముద్రాన్ని చేశాడు, ఆకాశ విశాలాన్ని చేశాడు, పక్షులను చేశాడు. మనకంటే పెద్దవిగా ఉన్నటువంటి ఎన్నో జీవరాశులు మీ అందరికీ తెలుసండి. ఇన్నింటినీ చేసినటువంటి మహానుభావుడు అన్నింటినీ చేసిన తర్వాత దీనిలో దేని గురించి చెప్పటం లేదండి. ఇదిగో నేను సూర్యుడిని చేయటం కోసం ఇంత కష్టపడ్డాను, చంద్రుని చేయటం కోసం ఇంత కష్టపడ్డాను, ఈ మొక్కలను చేయటం కోసం ఇంత కష్టపడ్డాను అని చెప్పడం లేదు. కానీ ఆ మహానుభావుడు ఒక కష్టాన్ని మాత్రం మనతో చెప్పాలనుకుంటున్నాడండి. అది మీకు అందరికీ ఈ రాత్రి అర్థం కావాలి. ఇక్కడ కూర్చున్న మీ అందరికీ కూడా ఈరోజు అది అర్థం కావాలి. ఆయన చెప్పాలనుకున్న ఆ కష్టం ఏంటి, ఆయన ఎందుకు చెప్పాలనుకుంటున్నాడు అని జాగ్రత్తగా ఆలోచిస్తే ఒకసారి చూడండి ప్రియమైన వాళ్ళారా, ఆయన మనస్సులోని ఏమంటున్నాడు. ఆదికాండము మొదటి అధ్యాయము 26వ వచనం చూడండి అమ్మా. 26వ వచనంలోని ఎంత మంచి మాట అంటున్నాడంటే ఆయన, 26 ఆదికాండము మొదటి అధ్యాయము 26, దేవుడు ఆయన అంటున్నాడండి, మన స్వరూపమందు. అమ్మా ఏ స్వరూపం అంట? మన స్వరూపమందు మన పోలిక చొప్పున
నరులను చేయుదము ప్రపంచంలో మొట్టమొదటిసారిగా నరుడు అన్నటువంటి పదానికి బీజం పడిన రోజు అది. మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. ప్రపంచంలో కొన్ని వందల కోట్ల నరులు ఈ భూమి మీదకు వస్తున్నారే, వీళ్ళందరినీ చేయాలన్నటువంటి కోరిక ఆయన ఆ రోజు ఆలోచించాడు. ఆయన అంటున్నాడు మన స్వరూపంలో రావాలి, మన పోలిక చొప్పున రావాలి అని. ఏమంటున్నాడు ఇంకా చదవండి తర్వాత. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాక అని ఆయన అన్నాడండి. అందుకోసమే ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి మనిషికి ఈ గొప్ప మాట అండి. ఏమంటే సృష్టిలో ఉన్నటువంటి ఏనుగు ఎంత ఉంటుందో మీరు చూశారు కదండి, ఎంత ఉంటుందండి? కరెక్ట్ కొట్టింది అనుకోండి తొండం పెట్టి, ఇక మనం బ్రతకడానికి అసలు అవకాశాలు ఉండవు. ఒకసారి తొక్కితే ఇక బ్రతకడు. కానీ అలాంటి ఏనుగు కూడా ఈరోజు మనిషి శాసించి రింగులో కూర్చోమంటే కూర్చునే స్థితికి వస్తుంది. అడవిని మొత్తం కూడా గజగజలాడించేటటువంటి అడవికి రారాజైన సింహము ఈరోజు నువ్వు కూర్చోమంటే కూర్చుంటుంది, నుంచోమంటే నుంచుంటుంది. కారణం దేవుడు ఆధిక్యత నరుడికి ఇవ్వాలనుకున్నాడు. ప్రేమైన వర్ల నరుడికి ఇవ్వాలనుకుంటున్నాడు. దేవుడు ఇన్నింటినీ చేసిన తరువాత వాటి గురించి మాట్లాడటం లేదు. కానీ దేవుడు మాత్రం రెండో అధ్యాయంలో చూడండి, ఇంకొక మంచి మాట అంటున్నాడండి. రెండో అధ్యాయము ఆది కాండము 2:7 చూడండి ప్రేమైన వారలారా. 7వ వచనం దేవుడైన యెహోవా ఏమన్నా దేంతోనంటమ్మా, నేల మంటితో నరుణ్ణి నిర్మించి అని అన్నాడండి. బాగా అర్థం చేసుకోవాలమ్మా. ఏమన్నాడు మరలా చదవండి అమ్మాట. మీరు చాలాసార్లు చదువుకున్నారు కానీ దీని మీనింగ్ ఏందో చాలా మందికి తెలియలేదండి. మరలా చదవండి అమ్మాట. దేవుడైన యెహోవా నేల మంటితో నరుణ్ణి నిర్మించి అన్నమాట రాయబడిందండి. నిర్మాణము అనంటే నిర్మాణం అని దేన్ని అంటామండి మనం? ఒక చిన్న పందిరేసి 4 కర్రలు బాతి దానిపైన 2 తాటాకులు వేసేసి చూసావా నా గొప్ప నిర్మాణం అని ఎవడని అంటాడా? ఎవడు అండవు. అవునా కదండి? నిర్మాణం అంటే ఎలా ఉండాలి? నిర్మాణం అనంటే ఒక పెద్ద కన్స్ట్రక్షన్ దుబాయ్లో ఉందండి. బుర్జ్ ఖలీఫా అనే ఒక కట్టడం ఉంది. దాని హైట్ 180 అంతస్తులు. ఎన్ని? 180 అంతస్తులు కట్టి మొత్తం అప్పుల పాలైపోయాడు. అర్థమవుతుందా? అంతా తీసుకొచ్చేసి కట్టేసేసాడు. 180 అంతస్తులు హైట్. దాన్ని ఏమనాలి మనం? దాన్ని ఒక కన్స్ట్రక్షన్ అంటే ఎంత బాగుంటుందండి. నిర్మాణం అంటే అలా ఉండాలి. ఏమంటే 4 గోడలు కట్టి దానిపైన 2 రేకులు వేసేసేసి చూసావా నా గొప్ప నిర్మాణం అని ఎవరని అంటారా? దేవుడే స్వయంగా తన నోట ఈ మాట పలుకుతున్నాడంటే ప్రియమైన వరలారా, దాని అర్థం ఏంటో మనకు తెలియాలండి. దేవుడే తన నోట వస్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? దేవుడైన యెహోవా నేల మంటి నుండి నరుణ్ణి నిర్మాణము నేను చేసినటువంటి ఈ ప్రకృతిలో ఉన్నటువంటి సమస్త పనులలో ఇంత గొప్పది లేదు, దీనికి సాటి అయినది లేదు, గొప్ప నిర్మాణము అని అంటున్నాడండి. నిర్మాణము ఏమంటే నరుణ్ణి ఎక్కడి నుండి చేశాడంట? నేల మంటితో. ఈరోజు మీకు చాలా గొప్ప సంగతులు మీరు ఇంతవరకు కని విని ఎరుగునటువంటి గొప్ప సంగతులు ఈరోజు రేపు రాత్రి మీరు వినబోతున్నారు. బాగా అర్థం చేసుకుందండి. నేల మంటితో నరుణ్ణి నిర్మించి అని అనడండి. నిర్మించి మీరు బాగా ఆలోచించండి. ఇక్కడ ఉన్నటువంటి నేల మన్ను, నేలపైన ఉన్నటువంటి ఈ మన్నుతోని కుండ చేయగలుగుతాం? మన మధ్యలో ఉన్నటువంటి కుమ్మరులు చాలామంది ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి నేల మన్నుతో కనీసం కుండ చేయగలుగుతామా? కుండ చేయలేమండి. దానికి ఒక జిగట మన్ను కావాలి. ఏ మన్ను కావాలి దానికి? దానికి ఒక జిగట మన్ను కావాలి. ఆ జిగట మన్ను కుమ్మరికి తెలుసు. ఆ జిగట మన్ను తెస్తాడు, బాగా నానబెడతాడు, తొక్కుతాడు, దాన్ని బాగా జిగటగా చేసి ఆ తర్వాత సారె అని అంటాము. రౌండ్గా ఉంటుందండి. ఆ సారెని తిప్పి అప్పటి వరకు కూడా ఒక ముద్దగా ఉన్నటువంటి మట్టిని అక్కడ పెట్టి ఒక్కసారి తన స్వహస్తాలతో ఏం చేస్తాడో తెలుసా? ఒక్కసారి అలా పెట్టగానే ఒక అందమైన రూపం వస్తుందండి దానికి. ఒక మట్టి ముద్దకు అందమైన రూపం వస్తుంది. ప్రియమైన వరలారా, దేవుడు కూడా ఇక్కడ అంటున్నాడండి, నేల మంటితో నరుణ్ణి నిర్మించాను అని అంటున్నాడండి. ఎక్కడ నుండి తీశాడు ఈ మన్ను? పైన డస్ట్ అనుకుంటే తప్పు,
పైనటువంటి దుమ్మే కదా అని అనుకుంటే, దుమ్ము ఈ మనిషికి ఇవ్వబడినటువంటి ఈ దేహం దేవుడే వాడినటువంటి పదం, నిర్మాణం అయితే ఆ నిర్మాణం ఎండకు ఎండిపోకూడదు. అమ్మా బాగా అర్థమవుతుంది కదా, ఎండకు ఎండిపోకూడదు, వానకు తడిసినా కూడా పెంకులు రాలినట్టుగా రాలిపోకూడదు, చలికి వణికినా కూడా ఇది ఏమాత్రం అన్ని కాలాలలో తట్టుకోవాలి. ఎక్కడ దొరికిందండి ఈ మహానుభావుడికి ఈ మన్ను? ఎక్కడ దొరికింది? ప్రియమైన వారలారా బాగా ఆలోచించండి అండి, ఎక్కడ దొరికింది అసలు ఈ మన్ను? వాన కురిసినా కూడా మన్ను, ఈ మన్నేనండి ఇది, నడి నెత్తి నుంచి అరికాలు వరకు ఉన్నటువంటిది అంతా మన్నే. ఈ మన్ను వాన తడిసినా కూడా మన్నులో కలిసిపోవటం లేదు. ఏమంటే బాగా అర్థం చేసుకోండి, ఎంత కష్టపడ్డాడండి, ఎక్కడి నుండి తీశాడు దేవుడు, అసలు ఎందుకు ఈ మాట రాయించారు, అలా చదివి అలా వదిలేసేసారండి. పరిశోధన అంటే ఏంటో తెలుసా? ఒక మాట చదివితే అసలు దేవుడు ఎందుకు రాశాడు, దీని వెనక మనకేం చెప్పాలనుకుంటున్నాడు, దీని వెనక దేవుడి ఆవేదన ఏంటో అర్థం చేసుకుంటే మనకు నిజంగా జీవితం మీద ఎంతో ఆశపడుతుంది. ప్రియమైన వారలారా, ఎంతో నిరీక్షణ మన బ్రతుకులో ఉంటుందండి. ఎక్కడి నుండి నిర్మించాడు ఇతను? దేవుడు ఎక్కడి నుండి నిర్మించాడు? ఈ సృష్టిలో ఉన్నటువంటి దేని గురించి మాట్లాడటం లేదు, కానీ మనిషికి ఇవ్వబడినటువంటి ఈ మంటి నుండి చేయబడినటువంటి ఈ మంటి ఘటమును గురించి ఆయన చెబుతున్నాడు. యోబు గ్రంథంలో కూడా చూడండి ఎంత మంచి మాట ఉన్నాయో. యోబు గ్రంథము 10వ అధ్యాయము, యోబు గ్రంథము 10వ అధ్యాయము 8వ వచనం చూద్దాం ప్రియమైన వారలారా. 8వ వచనం యోబు గ్రంథము 10వ అధ్యాయము 8వ వచనం, నీ హస్తములు దేవుని యొక్క హస్తములు, బాగా వినాలే, దేవుని హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి, మరలా అదే మాట అంటున్నాడండి, అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించి ఉన్నాయి అని అంటున్నాడండి. నా దేవుని హస్తములు నాకు అవయవ నిర్మాణము, అవయవ నిర్మాణం, అవయవాలు, అవయవాలు. ఈరోజు మనిషికి అర్థం కానటువంటి విలువ, ఈ అవయవాల వెనక ఉన్నటువంటి విలువ ఎంత విలువైందో తెలుసా ప్రియమైన వారలారా? ఏ అవయవమో దేవుడు చేసిన అవయవాలు తప్ప ఏ ఒక్క అవయవము కూడా ఎక్కడ దొరకదండి. మీరు బాగా కిడ్నీ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, నీ కిడ్నీ ఫెయిల్ అయిపోయింది, ఇదిగో ఊరికం రైల్వే స్టేషన్ పక్కన ఒక చాప వేసేసి అక్కడ కిడ్నీలు అమ్మేస్తారు కొనుక్కొని రా అని ఎవడని చెప్తున్నా? ఎవడం చెప్పడం, దొరుకుతాయా? దొరకవు, ఎక్కడా దొరకవు. మీరు బాగా గమనించాలి, అవయవాలు దేవుడు మాత్రమే చేయగలిగినటువంటి అవయవాలు. నడినెత్తి నుంచి అరికాలు వరకు ఉన్నటువంటి ఏ అవయవమో విలువ ఈరోజు భూమి మీద మనిషికి తెలియటం లేదండి. ఆ విలువేంటో మనకు తెలియాలి ప్రియమైన వారలారా. దేవుడే తన స్వహస్తాలతోయే ఆయన కావాలనుకుంటే ఎవరి ద్వారా, దూతల ద్వారా కానివ్వండి, పనివారి ద్వారా చేయించవచ్చు, కానీ ఆయనే రంగంలో దిగి ఆయన స్వహస్తాలతో ఎందుకు చేసుకోవాలండి చెప్పండి? ఈ అవయవాలను ఎంత జాగ్రత్తగా చేస్తున్నాడు. ఇంకేమంటున్నాడు చూడండి, ఇంకేమంటున్నాడు 9వ వచనం, జిగట మన్నుగానున్న నన్ను, జిగట మన్నుగానున్న నన్ను నీవు నిర్మించితివి. జిగట మన్ను, మానవుని యొక్క ప్రారంభం జిగట, మానవుని యొక్క ప్రారంభం జిగట అండి, చిన్న జిగట. మీరు బాగా గమనించాలి ప్రియమైన వారలారా, మనం ఒక ఇల్లు కట్టాలనుకోండి, ఒక ఇల్లు కట్టాలి, 30-40 సైట్ తీసుకొని ఒక ఇల్లు కట్టాలి. ఇల్లు కట్టాలని ఏం చేస్తాం, నీకున్నటువంటి స్థలమును బట్టి మెటీరియల్ ఎక్కువ తీసుకురావాలి. పెద్ద స్థలం అయితే పెద్ద మెటీరియల్, చిన్న స్థలం అయితే చిన్న మెటీరియల్, అవునా కదమ్మా? చిన్న స్థలం అనుకోండి, నువ్వు కొనే మెటీరియల్ తగ్గుతుంది. ఇప్పుడు దేవుడు తాను చెయ్యాలనుకున్న తన నిర్మాణానికి ప్రారంభం జిగటను తీసుకున్నాడండి. ప్రారంభం తండ్రిలో ఉన్నటువంటి ఒక కణము, తల్లిలో ఉన్నటువంటి ఒక కణము. ఈ కణాలను తీసుకొని కంటికి కూడా కనబడనటువంటి చిన్న కణాన్ని, చిన్నదండి అది, అది చిన్నది, ఒకటి తర్వాత రెండైంది, ఆ రెండే 4 అయింది, ఆ 4 8 అయింది, ఆ 8 16, ఆ తర్వాత 32, ఇలా కణాలు కణాలు పెరుగుతూ పెరుగుతూ వస్తున్నాయండి. కానీ దేవుడు ఈ నిర్మాణానికి ప్రారంభం తీసుకున్నది ఎంత చిన్నదండి. ఈ కణాలే, కొన్ని కణాలన్నీ కూడా కళ్ళైనాయి, కొన్ని కణాలన్నీ చర్మమయ్యాయి, కొన్ని కణాలన్నీ కాళ్ళయ్యాయి, కొన్ని కణాలన్నీ వెంట్రుకలుగా మారాయి, కొన్ని కణాలన్నీ కూడా శరీరంలో ఉన్నటువంటి అవయవాలు. వాటంతట అవి వస్తున్నాయా, ఇంకెవరైనా చేస్తున్నారా? దీని వెనక ఒక మహానుభావుడి కష్టం ఉంది ప్రియమైన దేవుని పిల్లలారా. దానంతట అది రాదు,
తల్లి ఆదమరిచి నిద్రపోయి లోపల దొర్లుతో పడుకున్నప్పుడు లోపల కంటికి రెప్పలా కాపాడకుండా నీ తల్లి కాదు, తన్ను తానే మరిచిపోయి నిద్రించింది నీ తల్లి. అసలు తండ్రికి ఏం జరుగుతుందో ఆ సంగతి అతనికే తెలియదు. అసలు తల్లి కడుపు అనేది ఒక పెద్ద కర్మాగారం. ఆ కర్మాగారంలో ఎవరి హస్తాలు పనిచేస్తున్నాయి, ఎవరు కష్టపడుతున్నారు, ఎవరు నిర్మాణం మొదలుపెట్టారు, ఎప్పుడు మొదలుపెట్టారు, ఎందుకు మొదలుపెట్టారు అన్నది ప్రపంచంలో ఏ ఒక్కడికి తెలియదు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన అంటున్నాడు ఎంత కష్టం, ఎంత చెప్పాలనుకుంటున్నాడండి మనకు, ఏం చెప్పాలనుకుంటున్నాడు. జిగట మన్నుగానున్న నన్ను నీవు నన్ను నిర్మించితివి, ఆ సంగతి జ్ఞాపకము చేసుకొనము. పదవచనంలో చూడండి ఏమంటున్నాడు, పదవచనంలోని ఒకడు పాలు పోసినట్లుగా, ఒకడు పాలు పోసినట్లుగా నీవు నన్ను పోసితివి కదా. పాలు పోసినట్టుగా గిన్నెలో పాలు పోస్తే ఎలా ఉంటాయండి, పాలన్నీ గిన్నె ఆకారంలోకి వచ్చేస్తాయి, కప్పులో పోస్తే కప్పు ఆకారంలోకి వచ్చేస్తాయి, అవునా కదండి. ఎక్కడ పోస్తే అక్కడ పోత పోసినప్పుడు ఎలా ఉంటాయి చూడండి, ఒక పెద్ద జార్లో తీసుకొని అలా పాలు పోస్తే చక్కగా కనపడుతూ ఉంటుంటాయి. ఎంత చక్కగా పోత పోసాడండి మనకు. విగ్రహాలను చూసినప్పుడు ఎలా ఉంటాం, ముక్కు మనం అద్దం ముందు చూసుకొని ఏం చేసుకుంటాం, ఎంత కోటేరు ముక్కు, ఏమంటారు అర్థం ఎదుట కూర్చొని కదలరు, ఆ చిన్న స్మైల్ ఇచ్చుకుంటారు, ఒకసారి సీరియస్గా చూస్తూ ఉంటుంటారు. అసలు అర్థాన్ని ఇడిచిపెడతారా, ఇడిచిపెట్టరు. ఈరోజు నువ్వు చూసుకున్నటువంటి నీ రూపం నీకు ఇచ్చేదానికి ఎవరు కష్టపడ్డాడు, ఆయన కష్టపడ్డాడు. ప్రియమైన వరర్, ఆయన పోత పోసాడంటండి, పాలు ఒకడు పాలు పోసినట్లుగా నీకు పోసాడు. ఎంత చక్కని గడ్డమో, ఎంత చక్కలో, ఎంత చక్కని కళ్ళో, ఎంత చక్కని సేవలో, ఎంత చక్కగా అనుకుంటున్నామండి చెప్పండి. ఇంకా చూడండి ఇంకేమంటున్నాడు, జున్నుగడ్డ ఒకడు పేరబెట్టినట్లు నీవు నన్ను పేరబెట్టితివి కదా. జున్నుగడ్డ పేరబెట్టినట్టుగా చక్కగా ఉన్నాడండి. ఏమండి, జిగటగా ప్రారంభమైంది, రక్తపు ముద్దగా ఉంది, నీళ్లలాగా రక్తంతో ఉన్నటువంటి ఆ ముద్దలో నుంచి గట్టిదైన ఎముకలు, ఆ చర్మము, మాంసము, ఇవన్నీ ఎవరండి చేసేసింది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ మాట తర్వాత వచనంలో ఇంకా చూడండి ఏమంటున్నాడు, చర్మముతోను మాంసముతోను నీవు నన్ను కప్పితివి, ఎముకలతోను నరములతోనూ నన్ను సంధించితివి అని అంటున్నాడండి. మానవ దేహంలోని ప్రధానమైనటువంటి భాగాలు నాలుగు ఉంటాయండి. ఏంటిదమ్మా ప్రధానమైనటువంటి భాగాలు నాలుగు, ఆ నాలుగు ఏంటి అని అంటే ఇక్కడ చెబుతున్నారు, మరలా చదవండి అన్నమాట, ఎంత బాగుందో, చర్మము మాంసము ఎముకలు నరములు. ఏమండి, మనం ఇల్లు కట్టాలనుకోండి, ఇల్లు కట్టేటప్పుడు ఏం చేస్తామండి, ఫస్ట్ ఏం చేస్తాము అంటే ముందుగా ఆ ఫౌండేషన్ సరిగ్గా వేయాలి, కరెక్టా కదా. ఫౌండేషన్ వేయడం కోసం ఏం చేస్తారు, గొయ్యలు తీసేసి బాగా లోతుగా తీసి ఎంత ఎత్తులో ఎంత చక్కగా నిలబడాలో ఇంటిని బట్టి నువ్వేం చేస్తావో తెలుసా, చక్కగా పిల్లర్స్ పోస్తారండి, ఇనుప రాడ్లు, కంకరు, సిమెంట్తో చక్కగా ఏం చేస్తారు, ఫస్ట్ ముందు ఎంత ఎత్తులో నిలబడాలో ఈ పిల్లర్స్ని బట్టి ఉంటుందండి. ఈ పిల్లర్స్ అలా నిలబెట్టేస్తారు, నిలబెట్టిన తర్వాత వీటన్నిటినీ కలుపుకుంటూ గోడలు కడతారు. కడతారమ్మా, గోడలు కడతారు, కట్టిన తర్వాత వదిలేస్తామా, కట్టిన తర్వాత వదిలేస్తామా, వదిలేయకుండా దాన్ని ఏం చేస్తాం, తర్వాత దాన్ని శుభ్రంగా ఇటుకలన్నీ కనపడకుండా దానికి ఒక ప్లాస్టరింగ్ చేసి వదిలేస్తామా, అంతటితో వదిలేం ఏం చేస్తాం, దానికి మళ్ళీ ఒక పెయింటింగ్. ఇప్పుడు దేవుడు మొదలు పెట్టాడండి తన పని, తన స్వహస్తాలతో పని మొదలు పెట్టాడు. జిగటగా ఉన్నటువంటి ద్రవ రూపంలో ఉన్నటువంటి ఆ పదార్థంలో నుండి చోలాలి గర్భమందు ఎముకలు, గట్టిదైన ఎముకలు ఏ రీతిగా ఎదుగునది నీకు తెలియదు అని అన్నాడండి ప్రసంగి 11:5 ఉంటాడండి దేవుడు. దేవుడు ఏమన్నాడు తెలుసా, చోలాలి గర్భమందు ఈరోజు ఎంతోమంది ఆర్థోపెడిక్స్ ఉన్నారు, ఎంతోమంది డాక్టర్స్ ఉన్నారు. మీరు ఏ డాక్టర్నైనా అడగండి, మీరు ఏ డాక్టర్నైనా అడగండి, ఏ డాక్టర్కైనా తెలుసా అని అంటే ఏ డాక్టర్కి తెలియదండి, నిజం ఏ డాక్టర్కి తెలియదు. అసలు రక్తపు ముద్దగా ప్రారంభమైన ఈ అవయవాలలో గట్టిదైనటువంటి ఎముక ఎలా వస్తుంది అని అడిగితే వాడు ఏమంటాడు తెలుసా, ఎలా వస్తుందో తెలియదు కానీ ఏ వారానికి ఏం వస్తుందో చెప్పగలగను అంటాడు.
అంతే తప్ప మనుషులకు ఎవరికి దేవుని సంగతులు అర్థం కావు. ప్రియమైన వారలారా, ఎవరికి అర్థం కావండి? ఇప్పుడు దేవుడు కష్టపడి ఆయన కూడా ఒక నిర్మాణాన్ని చేస్తూ ఆ నిర్మాణం లోపల గట్టిదైనటువంటి ఎముకలను చేశాడు. ఆ ఎముకల పైన మాంసమును అద్దాడు. ఇప్పుడు ఎముక మరియు మాంసము ఏంటది? ఇప్పుడు ఎముక మరియు మాంసము రెండు కరుచుకొని ఉండాలి. అలా పెట్టగానే ఊడిపోయింది అనుకోండి, మాంసం మొత్తం ఊడిపోయింది అనుకోండి, బాగోదు అవునా కదండి? కాబట్టి దాన్ని ఏం చేశాడో తెలుసా? ఎముక పైన మాంసమును అద్ది మాంసమును ఎముకలను రెండింటిని నరములతో సంధించేశాడండి. మొత్తం కట్టి పడేసేసాడు. మొత్తం శరీరంలో చూడండి ఎన్ని నరాలండి బాబు, ఎన్ని నరాలు కట్టేశాడండి. ఎక్కడికక్కడ కట్టి పడేసేసాడు, ఎక్కడికక్కడ కట్టి పడేసేసాడు. అలా కట్టేశాడు. తరువాత లోపల ఉన్నటువంటి ఈ అవయవాలు అన్నింటినీ కూడా శుభ్రంగా కవర్ చేశాడు. ప్రియమైన వారారా, ఒక చక్కనైనటువంటి చర్మంతోనండి. విచిత్రం చెప్పనా మీకు, చర్మం నిండా రంధ్రాలు ఏమంటాయండి, శ్వేద రంధ్రాలు అని అంటాం. ఏమంటాం? శ్వేద రంధ్రాలు అని అంటాం. ఎందుకంటే చెమట అనేది వస్తుంది, చూసారా? చెమట రావటానికి కారణం ఈ చర్మం అంతా రంధ్రాలు ఉంటాయి. చర్మం అంతా కూడా రంధ్రాలు ఉంటాయి. మీరు ఒక్కసారి మీరు జాగ్రత్తగా ఆలోచించమ్మా, మన దగ్గర ప్లాస్టిక్ ఉంటుందండి, లేకపోతే రబ్బర్ ఉంటుంది. రబ్బర్ని ఇలా లాగితే ఏమైపోద్ది? సాగుతూ ఉంటుంది, సాగుతూ ఉంటుంది. ఆ రబ్బర్కి రంధ్రాలు పెట్టి చూడండి, రంధ్రాలు పెట్టి లాగితే ఏమైపోద్ది? ఏమైపోద్ది? తప్పున చిరిగిపోద్ది అండి. మీరు ఒక్కసారి ఆలోచించండి అండి, ఉదయం లేవగానే టీవీలోనే ఆసనాలు వేస్తూ ఉన్నారు, వేస్తున్నారా? చాలామంది ఆసనాలు వేస్తున్నారు. ఒక్కసారిగా ఎదరున్నటువంటి తలకాయని తీసేసి వెనక్కి పెట్టేస్తున్నాడు వాడు. అలా వంగినప్పుడు పొట్ట కనుక ఒక్కసారి అలా చిరిగిపోయింది అనుకోండి, పరిస్థితి ఏంటి ఇప్పుడు? ఎవరు కాపాడుతున్నారు? దేవుడు చేసినటువంటి చర్మము ఎంత చాగిపోతుందో చూడండి ప్రియమైన వారలు, ఎంత చక్కగా ఇన్ని రంధ్రాలు ఉన్నాయి కానీ ఎక్కడా చిరిగిపోదు, ఎక్కడా కూడా అది చిరిగిపోవటం అనేది ఉండదు. ప్రియమైన వారలరా, దేవుడు పడినటువంటి కష్టం వెనక మనకు అర్థం కావాలి. ప్రియమైన వారలరా, శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయవము ఎంతో కష్టపడ్డాడు. అందుకోసం కీర్తనల గ్రంథంలో ఇంకొక మంచి మాట అంటున్నాడు చూడండి, కీర్తనల గ్రంథము 139వ కీర్తన, కీర్తనల గ్రంథము 139వ కీర్తన 13వ వచనం చూద్దామండి. 13 కీర్తనల గ్రంథము 139వ కీర్తన 13వ వచనం ముందుగా చూద్దాం. 13వ వచనం ఏమంటున్నాడు? నా అంతరింద్రియములను, అంతరింద్రియములు అంటే అర్థం ఏంటిది? లోపల అవయవాలంట. అమ్మా ఏంటిది? లోపల ఆల్రెడీ కొన్ని అవయవాలు ఉన్నాయి, బాడీ పార్ట్స్, ఇన్నర్ పార్ట్స్ అంటారండి. అంతరింద్రియములు, అంతరింద్రియములు అంటే లోపల ఉన్నటువంటి అవయవాలు. ఒక్కొక్క గుండె లోపల, ఒక కాలేయము, ఒక కిడ్నీ, ఇవన్నీ లోపల ఉన్నాయండి. ఆ లోపల ఉన్నటువంటి వాటన్నిటికీ ఇబ్బంది కలగకుండా దేవుడు ఏం చేశాడో తెలుసా? చక్కనైనటువంటి ఒక స్కెల్టన్ రెడీ చేసేసాడు. ఎముకల గూడును పెట్టాడు. ఎముకల గూడు ఎందుకో తెలుసా? ఎముకల గూడు కష్టపడ్డాడు. ఆయన కష్టపడి మనిషి నిలబడాలి అని అంటే గట్టిదైన ఎముక కావాలి. ఆ ఎముక పైన మాంసమును అద్దాడు. మాంసముతో పాటుగా లోపల నరములతో సంధించాడు. లోపల ఎన్నో అవయవాలను పెట్టాడు, ఎన్నో అవయవాలను పెట్టాడు. అవయవాలన్నీ కూడా లోపల ఉన్నాయి, అవి అంతరింద్రియములు. అవయవం యొక్క విలువ ఈరోజు మనిషికి తెలియదండి. ఎప్పుడు తెలిసిందో తెలుసా? హాస్పిటల్లోకి పోయి ఒక అవయవం పాడైపోతే అప్పుడు దాని విలువ తెలిసిద్దండి. అప్పుడు దాని విలువ, కంటి చూపు తగ్గేటప్పుడు కన్ను విలువ తెలుస్తుంది, కిడ్నీ పాడైనప్పుడు కిడ్నీ విలువ తెలుస్తుంది. ప్రియమైన వారలారా, మనం అన్నం తిన్న తర్వాత తిన్నటువంటి ఆహారంలో ఉన్నటువంటి శక్తి అంతా కూడా రక్తంలో కలుస్తూ ఉంటుంది. అలా కలిసేటప్పుడు రక్తంలోని మొత్తం కూడా మలిన పదార్థాలు అనేవి వస్తూ ఉంటాయండి. మలిన పదార్థాలు అనేవి వస్తుంటాయి. దాన్ని ప్యూరిఫై చేయాలి. దాన్ని ఏం చేయాలి? ప్యూరిఫై చేయాలి, శుభ్రం చేయాలి. శుభ్రం చేయటం కోసం దేవుడు పెట్టినటువంటి పనిముట్లే కిడ్నీస్ అండి. కిడ్నీ పాడైన వాళ్ళని ఒక్కసారి చూడండి, కిడ్నీ పాడైన వాళ్ళు ఏం చేయాలండి? వాళ్ళు కిడ్నీ పాడైతే డయాలసిస్ సెంటర్కి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? డయాలసిస్ సెంటర్కి వెళ్ళాలి. డయాలసిస్ సెంటర్కి పోతే వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఒక పైప్ వేసేస్తాడు శరీరానికి, ఒక రంధ్రం చేసేస్తాడు. ఎక్కడో చోట రంధ్రం చేసేస్తాడు, ఇక్కడో లేకపోతే ఎక్కడో చోట ఒక డొక్కలో ఎక్కడో చోట రంధ్రం చేసేస్తాడు. లోపల ఉన్న 5 లీటర్ల బ్లడ్ని బయటికి లాగేస్తాడండి. డయాలసిస్ అంటే ఏంటో తెలుసా?
లోపల ఉన్నటువంటి 5 లీటర్ల బ్లడ్ ఉంటుంది. మన రక్తం ఎంత సుమారుగా 5 లీటర్ల వరకు ఉంటుంది. ఈ 5 లీటర్లలోని 1 లీటర్ని ఒక మిషన్లోకి తెచ్చి దాన్ని శుభ్రంగా ఫిల్టర్ చేసి శుభ్రం చేయబడినటువంటి ఈ రక్తాన్ని లోపలికి పంపి మరొక లీటర్ని తెస్తాడు. ఇలా చేయడానికి ఒక కిడ్నీ ఫెయిల్ అయిపోతే ఒక డాక్టర్కి సుమారుగా 4 నుండి 6 గంటలు పట్టిద్దండి. మీరు బాగా ఆలోచించండి ప్రియమైన వారలారా, దేవుడు ఎంత కష్టపడితే రాత్రి అనక పగలనక అవి ఇంకా పనిచేస్తూనే ఉన్నాయి. ప్రియమైన వారలారా, నా అంతరంద్రియములను నీవే కలగజేసితివి అని అంటున్నాడండి దేవుని కష్టం ఎరిగినటువంటి భక్తుడు. ప్రియమైన వారలారా, మనకు ఆ కష్టం మనకు తెలుస్తుందా? మనం తెలుసుకోవాలండి. ఏమంటున్నాడు ఇంకా చదవండి అన్నమాట, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు మా నాన్న కాదు. మా నాన్నకు తెలియదు, మా తాతకు తెలియదు, మా డాక్టర్కి తెలియదు, ఎవరికి తెలియదు. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. ఆయన నిర్మించాలి అని అనుకున్నాడు. ఆయన తన చిత్త ప్రకారము శరీరంలో ప్రతి అవయవాన్ని తన చిత్త ప్రకారమే ఉంచాడండి. తన చిత్త ప్రకారమే ఉంచాడు. ప్రియమైన వాళ్ళరా, ఈరోజు నువ్వు అనుకున్న కలర్ నువ్వు అనుకుంటే రాలేదు. ఎర్రగా ఉన్నోళ్ళకి కొంత ఏమంటారు, కొంత టెక్ ఎక్కువ. ఏం చేస్తారు, ఎర్రగా ఉన్నానని పొగరు. ఆ ఎర్రదనం అనేది ఎవరిచ్చారు నీకు? నువ్వు అనుకుంటే రాలేదమ్మా. ఎందుకు ఇచ్చాడు అనేది అర్థం చేసుకోవాలి. ఆయన కష్టపడ్డాడు, ఆయనే ఇస్తున్నాడు, ప్రతిదీ ఆయన ఇస్తున్నాడు. అంతరింద్రియములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే అంటున్నాడు. ప్రియమైన వాళ్ళారా, నెక్స్ట్ ఇంకేమంటున్నాడు చూడండి, నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. ఏమండి, శరీరంలో ఒక్కసారి గనక ఈ శరీరం లోపల ఉన్నటువంటి అవయవాలను తీస్తే వాటి ఫంక్షనింగ్ ఎంత కష్టంగా ఉంటుందో, ఎంత జాగ్రత్తగా ఉంటాయో. ప్రియమైన వారలారా, సమస్తము కూడా ఒక్కొక్కటి వాటి పనులను చేస్తూ ఉంటే ఆ సంగతి అర్థం చేసినటువంటి భక్తుడు ఏమంటున్నాడో తెలుసా, ఆ సంగతి గనక నేను జ్ఞాపకం చేసుకుంటే నాకు భయము అని అంటున్నాడండి. 15వ వచనంలో చూడండి ఏమంటున్నాడు, 15వ వచనంలోని నేను రహస్యమందు పుట్టిననాడు. రహస్యమందు పుట్టామా మనము? రహస్యంలో పుట్టామా? ఏమంటే బర్త్డే అనేది ఎవరికి తెలియదండి. అర్థమైందమ్మా, మీ బర్త్డే చెప్పండి ఒకళ్ళు ఎవరైనా, మీ బర్త్డే మీకు తెలుసా? దేవుడు అంటున్నాడు నేను రహస్యమందు పుట్టిననాడు అని భక్తుడు ద్వారా చెప్పేస్తున్నాడండి. ప్రతి మనిషి పుట్టుక రహస్యం, అది సీక్రెట్, ఎవరికి తెలియదు అంటున్నాడు దేవుడు. ఇది నిజమా? మనం పుట్టింది మనకు తెలుసు కదా. మా అమ్మ చెప్పింది, నేను జూన్ 15, 1977లో పుట్టానని చెప్పింది. జూన్ 15 అని చెప్పింది. మా అమ్మ చెప్పినప్పుడు నేను నిజమే అనుకున్నాను. ఈ మాట చదివినప్పుడు మా అమ్మ చెప్పింది తప్పు అనుకున్నా. మా అమ్మకి చెప్పింది కరెక్టా, లేకపోతే దేవుడు చెప్పింది కరెక్ట్? ఇప్పుడు చెప్పాలా, అమ్మకు చెప్పింది కరెక్ట్ కాదు. ఎందుకనంటే జూన్ 15వ తారీఖున నేను పుట్టాను అని మా అమ్మ చెప్పింది, కానీ 14వ తారీఖు ఆల్రెడీ బ్రతికే ఉన్నాను నేను. జూన్ 14వ తారీఖు ఆల్రెడీ బ్రతికి ఉన్నాను. ఎక్కడున్నాను? మా అమ్మ కడుపులోనే ఉన్నాను. అలా ఎంత కాలం ఉన్నాను అక్కడ? సుమారుగా 9 నెలలు ఉన్నాను. ఎప్పుడు వచ్చాను? మా అమ్మకు తెలియదండి. మీ అమ్మకి తెలుసా కనీసం? మీ అమ్మకే తెలియదు. మీ నాన్నకి తెలుసా కనీసం? మీ నాన్నకి తెలియదండి. ఎవరికీ తెలియదండి. తల్లి కడుపులోని ప్రారంభం ఎవరికీ తెలియదు. అందుకోసమే దేవుడు అంటున్నాడు ప్రతి మనిషి జన్మం వెనక ఉన్నటువంటి జన్మ రహస్యం, అది నిజంగానే రహస్యం, ఎవరికీ తెలియదు నాకు తప్ప అంటున్నాడు. ప్రియమైన వారలారా, మరి ఎందుకు పంపిస్తున్నాడు అనేది మనం బాగా అర్థం చేసుకోవాలండి. దేవుడు అంటున్నాడు నేను రహస్యమందు పుట్టిననాడు, భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మించబడిన నాడు అని అన్నాడండి. మొట్టమొదటి ఆకారం ఇక్కడ బాగా గమనించాలి. తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే అని అన్నాడు ఇంతకుముందు. ఇక్కడేమంటున్నాడు, భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు అని అంటున్నాడు. ఇంతకు మనం తల్లి గర్భములో రూపింపబడ్డామా, భూమి అగాధ స్థలములలో నిర్మింపబడ్డామా? రెండు మాటలు దేవుడే అన్నాడు. ఎస్, రెండు కరెక్టే. ఏంటో తెలుసు, ఇక్కడ మొట్టమొదటి ఆకారం, ప్రపంచంలో ఉన్న మొట్టమొదటి ఆకారం భూమి యొక్క అగాధ స్థలము. భూమి యొక్క అగాధ స్థలం అంటే సెంట్రల్ పాయింట్ ఆఫ్ ది ఎర్త్ అంటారండి. భూమికి అమ్మా మీరు బాగా ఆలోచిస్తే, భూమిని తవ్వుకుంటూ వెళ్తున్నాం అనుకోండి, తవ్వుతూ వెళుతూ ఉంటుంటే లోపలికి వెళ్ళిన కొలది లోపల వేడి ఎక్కువైపోతుందండి.
కొంత దూరం వెళ్ళిన తర్వాత నీళ్లు వస్తాయి. ఇంకా లోపలకు వెళ్ళిన కొలది ఏమైపోతుంది తెలుసా? లోపల విపరీతమైన వేడి పుడుతూ ఉంది. దాని మధ్య భాగానికి పోయేసరికి ఎలా ఉంటుందో తెలుసా? దాని మధ్య భాగానికి పోయేసరికి ఎలా ఉంటుందో తెలుసా? రేపు చూపిస్తాను మీకు ఒక వీడియో. ఈరోజు ప్రొజెక్టర్ క్లారిటీ బాగాలేదు, రేపు మీకు చాలా వీడియోలు చూపిస్తాను. రేపు వేరే ప్రొజెక్టర్ ప్లాన్ చేద్దండి. అలా లోపలికి వెళ్ళినప్పుడు ఎలా ఉంటాయి తెలుసా? మన మధ్యలో ఉన్నటువంటి ఇనుప ఖనిజాలను కూడా కరిగిపోయి అంత భయంకరమైన వేడి ఉంటుందండి అక్కడ. అందుకోసమే ఆ మధ్య లోపల నుండి అప్పుడప్పుడు భూమి పగలగొట్టుకొని లోపల నుంచి బయటికి తన్నుకొని వస్తూ ఉంటుందండి. అదే దాన్ని మనం లావా అని అంటాం. ఏమంటాం? లావా అని అంటాం. ఎంత విపరీతంగా ఉంటుందో తెలుసా? భయంకరమైన వేడి, ఖనిజాలు లోహాలు సైతము కరిగిపోయేటటువంటి భయంకరమైన వేడి. దేవుని యొక్క హస్తాలు భూమి మీద మొట్టమొదటి ఆకారమైనటువంటి ఆదామును నిర్మించటం కోసం దేవుని హస్తాలు భూమిపైన ఉన్నటువంటి దుమ్మును తీలేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, నేల మంటి నుంచి నరుణ్ణి నిర్మించి అన్న మాట దగ్గరే ఆగిపోకూడదు. ఇంకా లోపలికి పోతే ఇక్కడ అంటున్నాడు దేవుడు, భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మించాడంట. అక్కడ దొరికిందండి ఆయనకు జిగట మన్ను. అక్కడ దొరికిందండి ఆ మన్ను. ఆ మన్ను ఈరోజు వర్షానికి తడిసినా దానికి ఇబ్బంది లేదు, ఎండకు ఎండినా దానికి ఇబ్బంది లేదు, చలికాలంలో వణికినా కూడా దానికి ఇబ్బంది లేదు. ప్రియమైన వారు, ఎక్కడి నుండి తీశాడంట భూమి? భూమి యొక్క అగాధ స్థలములలో నుంచి మొట్టమొదటి ఆకారాన్ని తీశాడు. మీరు బాగా అర్థం కావాలండి. ఇప్పుడు ఆ తరువాత ప్రక్కటెముక ఎవరండి? నెక్స్ట్ మొట్టమొదటి మనిషి ఆదాము, తర్వాత అవ్వ. ఆదాముకు ఇవ్వబడినటువంటి ఆ బాడీ, ఆదాముకు ఇవ్వబడినటువంటి ఆ శరీరం వచ్చింది కనుకనే ఈ సృష్టిలో సమస్తం ఉంది. ప్రియమైన వాళ్ళ, ఆ శరీర అవయవ నిర్మాణం లేకపోతే సూర్యుడు అవసరం లేదు, చంద్రుడు అవసరం లేదు, భూమి అవసరం లేదు, సముద్రం అవసరం లేదు. ఇదంతా ఎవరి కోసం అని అంటే కేవలం ఈ శరీర నిర్మాణం కోసమే. ఈ శరీర నిర్మాణం లేకపోతే ప్రకృతిలో ఉన్నది ఏది అక్కర్లేదు. ప్రియమైన వాళ్ళరా, ఈ శరీర నిర్మాణం చేసి సృష్టిలో ఉన్న సమస్తాన్ని కూడా కేవలం ఈ శరీరం కోసమే చేశాడు. ఈ శరీరం కోసం చేశాడు. ఈ శరీరం గనక జాగ్రత్తగా ఆలోచిస్తే పంచభూతాలు అని అంటామండి. పంచభూతాలు చెప్పండి ఏమేమిటి? గాలి, నీరు, అగ్ని, నింగి, నేల, పంచభూతాలు. ఇవి సమస్తము కూడా శరీరంలో ఉంటాయండి. మనిషిని దేవుడు ఎక్కడి నుండి చేశాడు అంటే ప్రకృతిలో నుండే చేశాడు. ప్రకృతిలో ఉన్న ప్రతిదీ మనిషి శరీరంలో ఉంటుంది. గాలి ఉందా శరీరంలో? ఉందా లేదా? గాలి ఉంది. ఎందుకో తెలుసా? అనేకమైన ఖాళీ స్థలాలు లోపల ఉన్నాయి కనుకనే గాలిని పీల్చుకుంటున్నాం. ఆ ఖాళీ స్థలాల్లో మనకి గాలి వెళుతుంది, మరలా బయటికి వస్తుంది. వెరీ గుడ్. తర్వాత గాలి, నీరుందా బాడీ లోపల? నీరుందా? ఎక్కువ శాతం నీరు ఉండాలండి. నీరు లేకపోతే డీహైడ్రేషన్ అని అంటారు. ఏం చేస్తారు? డాక్టర్ ఒకటి పొడిసి ఏం చేస్తాడు? లోపల సెలైన్ ఎక్కిచ్చేస్తాడు. డీహైడ్రేషన్, లోపల సరిపోయినంత నీళ్లు లేకపోతే నిన్ను వెంటనే హాస్పిటల్లో చేర్పిస్తారు. పంచభూతాలలో గాలుంది, మానవ దేహంలో గాలుంది. పంచభూతాలలో నీరుంది, మానవ దేహంలో నీరుంది. పంచభూతాలలో వేడి, అగ్ని ఉంది. అగ్ని ఉందా మన దగ్గర? ఒక్కసారి ఇక్కడ చేయి పెట్టుకొని చూడండి, ఎంత వేడిగా ఉంటుందో. ఎంత వేడి ఉంటుందండి? ప్రతి మనిషి శరీరానికి కొంత టెంపరేచర్ ఉండాలండి. ఒకవేళ కనుక టెంపరేచర్ డౌన్ అవుతూ ఉంటే ఏం చేస్తారు తెలుసా? అందరూ ఇంట్లో ఉన్న వాళ్ళు కంగారు పడిపోతుంటుంటారు. ఇదిగో బాడీ చల్లబడిపోతుంది అని కాళ్ళు రుద్దేవాళ్ళు, కాళ్ళు చేతులు రుద్దేవాళ్ళు చేతులు రుద్దుతూ ఉంటుంటారు. ఎందుకో తెలుసా? ఈ శరీరం లోపల వేడి అనేది ఉండాలి, అగ్ని అనేది ఉండాలి. అందుకోసమేనండి మీరు ఎంత తిన్నా కూడా లోపల మండిపోతుంది. ఉడికి ఉడక ముందే లోపల వేసేస్తున్నావు. అర్థమవుతుందా? ఉడికి ఉడక మునిపే నవిలి నవలకుండా లోపల గట్టి గట్టి మొక్కలు వేసేస్తున్నాం. లోపల ఏమైపోతుంది అనుకున్నాం? నిరంతరంగా పనిచేస్తుంది. లోపల ఎంత పెద్ద మెషిన్ ఉందనుకున్నాం? లోపల వర్క్ అవుతుందండి. ఒక పెద్ద కర్మాగారం ఉంది, లోపల మండిపోతూ ఉంది. ఎలాంటి ఎముక పొరపాటును మింగినా కూడా ఎముక లోపల దహించిపోతే అగ్ని ఉంది. పంచభూతాలలో గాలి ఉంది శరీరంలో, నీరుంది శరీరంలో, అగ్ని ఉంది శరీరంలో. నడి నెత్తి నుంచి అరికాలు వరకు ఉన్నటువంటి ప్రతి దేహము మట్టితో చేయబడింది.
మీ అందరికీ తెలుసు మట్టితో చేయబడింది. అందుకోసం ఎన్నిసార్లు అయినా రొద్దండి, ఎంతసేపు అయినా సబ్బు పెట్టి గంటల గంటల రూపాయలు రొద్దండి, మళ్ళీ కొద్దిసేపు వచ్చి రొద్దగానే ఆటోమేటిక్ చేతులకి ఏమొస్తుంది? మట్టి అనేది వచ్చేసింది. ప్రేమైన వారు, కారణం మట్టిలో నుండే ఈ అవయవ నిర్మాణం చేశాడు. గాలి ఉంది, నీరు ఉంది, అగ్ని ఉంది, నింగి ఉంది. ఆకాశము అని అంటాం. ఆకాశం అంటే స్పేస్ అంటామండి, ఖాళీ స్థలం అని అర్థం. ఖాళీ స్థలాలు ఉన్నాయా? ఖాళీ అని తెలిస్తే మొత్తం ఖాళీయే. లోపల ఎన్నో ఖాళీ స్థలాలు ఉన్నాయి, కనుకనే లోపలికి గాలి వెళ్ళగలుగుతుంది. ప్రేమైన వారు, లోపలికి వెళ్ళిన గాలి ఎక్కడైనా స్ట్రక్ అయిపోయింది అనుకోండి, లోపలికి వెళ్ళిన గాలి యాజిటీస్కి బయటికి రావాలి. స్ట్రక్ అయిపోతే మనిషి మనిషిలా కూర్చోలేడండి బాబు, వాడు అక్కడ నొప్పి ఇక్కడ నొప్పి అంటూ మెలకలు తిరిగిపోతూ ఉంటుంటాడు. దాన్నే గ్యాస్ పెయిన్ అంటాం. ఏమంటాం? మాట్లాడుతూనే ఉంటుంటారు, వేవ్ అని అంటుంటారు. ఎందుకు? లోపల ఆల్రెడీ ఫామ్ అయిపోయింది. ఎక్కడ పడి చెత్త చెదారం మొత్తం లోపలేసేసావు కదా, లోపలేసావు కాబట్టి లోపల మెషిన్ పనిచేసి పనిచేసి ఎంత కష్టపడుతుందో మీరు ఆలోచించాలి. ప్రియమైన వారు, ఇవంతా ఎవరు చేశారు? ఇవంతా ఎవరు చేశారు? సుమారుగా దేవుడే తాను చేయటం కోసం 9 నెలల కష్టం అండి, 9 నెలల కష్టం. ప్రియమైన వాళ్ళారా, 9 నెలల కష్టం. తల్లి గర్భంలో పిండముగా ఉన్న నాటి నుండి తన కన్నులతో చూసుకొని తన స్వహస్తాలతో ఈ అవయవ నిర్మాణం చేసి ప్రతి అవయవాన్ని తన చిత్త ప్రకారం శరీరంలో తాను ఉంచి 9 నెలలు తల్లి గర్భంలో పిండముగా ఉన్నటువంటి నిన్ను నీళ్లలోని తల్లి కడుపు అనేది ఒక చక్కనైనటువంటి నీళ్ల బంతి లాంటిది అయితే ఆ నీళ్లలో బ్రతికినప్పుడు నీకు ఆహారాన్ని అందించింది ఆయనే, నీకు గాలిని అందించింది ఆ మహానుభావుడే. ఆ ఉమ్మ నీరు అని అంటాం కదండి, ఆ తల్లి గర్భంలో నుండి జాగ్రత్తగా బయటికి తీసింది ఆయనే. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా కునుకు నిద్ర లేకుండా కాపాడేది ఆ మహానుభావుడే. ప్రేమైన దేవుని పిల్లలారా, బాగా ఆలోచించండి. ఎంత కష్టం ఉందండి, నీకు ఇవ్వబడినటువంటి బాడీ వెనక, నీకు ఇవ్వబడినటువంటి ఈ శరీరం వెనక దేవుడికే సాక్షాత్తు 9 నెలల కష్టం. 9 నెలల కష్టం. ఆ కష్టం అయిన తర్వాత విడిచిపెట్టాడా? అప్పటి నుండి తిన్న వెంటనే లోపల అవయవాలు పెరగాలి. 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు ఎదుగుదల లేకపోతే ఎంతే ఉంటావు, ఎంతే ఉంటావు నువ్వు? ఎదుగుతూ ఉన్నాయి అవయవాలు. ఎదగాలి అని అంటే ఆయన దయ ఉండాలి. ఆయన అంత జాగ్రత్తగా చేశాడు. ప్రేమైన దేవుని పిల్లలారు, ఇంత కష్టం ఎందుకు చేశాడు? మీరు బాగా ఆలోచించాలండి. ఇంత కష్టం చేశాడు, నీకు ఇచ్చేశాడు. ఇంత కష్టం చేశాడు ఈ బాడీని, దేవుడైన యెహోవా నేల మంటి నుండి నరుణ్ణి నిర్మించి దాంట్లో ఆ నిర్మాణంలో కళ్ళు ఉన్నాయి, ఆ నిర్మాణంలో కాళ్ళు ఉన్నాయి, ఆ నిర్మాణంలో కడుపు ఉంది, ఆ నిర్మాణంలో పేగులు ఉన్నాయి, ఆ నిర్మాణంలో సమస్తము ఉంది, కానీ ఏది పనిచేయటం లేదు. ఇప్పుడు దీన్ని కదిలించాలి, ఈ ఆకారాన్ని కదిలించాలి అని అంటే దీనిలోకి ఒక శక్తి రావాలి, ఇందులోకి ఒక శక్తి రావాలి. లైట్ ఉంది, లైట్ దాని అంతటా అది వెలగదు. వెలగాలి అంటే దానిలోకి ఏమి రావాలి? దానిలోకి ఒక పవర్ రావాలి. ఇదిగో మైక్ ఇక్కడ ఉంది, ఇందులో ఉన్నటువంటి శబ్దం అనేక మందికి వినపడాలంటే దీనిలో ఏముండాలి? ఒక పవర్ రావాలి. దేవుడు కూడా నేల మంటితో ఒక నిర్మాణాన్ని పూర్తి చేసి ఆ నిర్మాణం కదలాలి అని అంటే దీనిలోకి ఇప్పుడు ఎవరు రావాలి? ఇప్పుడు ఒక శక్తి రావాలి. ఆ శక్తి ఎవరు అనుకున్నాడు? దేవుడైన యెహోవా నేల మంటితో నన్ను నిర్మించి తన నాసికా రంధ్రములలోనికి జీవవాయువును ఓదగా, జీవవాయువును ఓదగా తన కడుపులో ఉన్నటువంటిది, తన గర్భంలో ఉన్నటువంటి పరమాత్ముడైనటువంటి ఆ మహానుభావుడిలో నుండి జీవాత్మ, జీవం అనేది ఒక ఆత్మ అందులోని సెపరేట్ చేసేసాడు. ఇగో ఈ మట్టి బొమ్మలోనికి పంపించాడు. ప్రేమైన దేవుని పిల్లలారు, మట్టి బొమ్మలోనికి పంపించేశాడు. ఈ మట్టి బొమ్మలోనికి పంపించి ఈ మట్టి బొమ్మ కోసమే సమస్తము చేసేసాడు. ఆయన కష్టమంతా కూడా ఈ మట్టి బొమ్మలోనే పెట్టేసేసాడండి. ఈ మట్టి బొమ్మ కోసమే సమస్తము కూడా ఆయన కష్టపడ్డాడు. అంతా బాగుంది, వెరీ గుడ్. దేవుడు సమస్తము ఈ మట్టి ఘటం కోసమే చేసేసాడు. ఈ ప్రకృతిలో ఉన్న చెట్లు కానివ్వండి, పక్షులు కానివ్వండి, సమస్తము ఎవరి కోసం అని అంటే ఈ మట్టి ఘటం కోసమే. దేవుడు ఇన్ని చేసిన తర్వాత ఆదాము అవ్వలు ఒక పండు తినవద్దు అన్న పండుని ఏం చేశారండి? తినేసేశారు. తినేసిన వెంటనే ఒక మాట అంటున్నాడండి దేవుడు. చూడండి, ఆదికాండము 3వ అధ్యాయము
ఆదికాండము 3:19 చూడండి ప్రేమైన వారిలో 19 తిన్నారు వీళ్ళు వద్దు అన్న పండును తిన్నారు. ఎంత కష్టపడ్డాడండి ఆయన, ఎంత కష్టపడ్డాడు, ఎన్ని వందల కోట్ల సంవత్సరాలకు పూర్వం ఆయన ఆలోచన చేసి ఈ ప్రకృతిని నిర్మించి ఆ ప్రకృతిలో అగాధ స్థలములలోనికి తన చేతులు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి జిగటమణును తీసి ఒక నిర్మాణాన్ని చేసి ఆ నిర్మాణాల లోపల సమస్తాన్ని కూడా కష్టపడి చేసి అంత చేసి ఇంత కష్టపడినటువంటి దేవుడు ఒక మాట అంటున్నాడండి. ఏమంటున్నాడు? ఆ మాట వినకూడనటువంటి మాట అండి. ఏమంటున్నాడు దేవుడు? 19 నీవు నేలకు తిరిగి చేరు వరకు, నీవు నేలకు తిరిగి చేరతావు, నువ్వు మన్నే, నీవు మన్నే కనుక మరలా తిరిగి ఎక్కడికి వెళ్ళిపోతావు, నువ్వు మన్నే కనుక మరలా మట్టిలోనే కలిసిపోతావు అని అన్నాడండి. ఇదేంటండి, ఎంత కష్టపడి, మీరు బాగా ఆలోచించాలి, ఎంత కష్టపడి కునుకు నిద్ర లేకుండా ఇంత చేసి ఇంతగా ప్రేమించి ఇంత కష్టపడి ఒక్క పండు తినవద్దు అని అనగానే ఏం చేసేదండి దేవుడు? నువ్వు మరలా తిరిగి ఎక్కడికి పోతావు అంటున్నాడు? నేలకు తిరిగి వెళ్లాల్సిందే అని అనడండి. నువ్వు మన్ను, నువ్వు మన్నులో నుంచి తీయబడ్డావు, తిరిగి మరలా ఎక్కడికి వెళ్ళిపోతున్నావు, నువ్వు మన్నే అని అనడండి. ఏమంటే అప్పుడప్పుడు చిన్నపిల్లలు అప్పుడు మనం ఏం చేస్తామంటే చాలా ఫోటోలు తీసుకుంటాం. ఫోటోలు తీసుకున్నటువంటి మనం ఏం చేస్తామమ్మా, ఆ ఫోటోలు తీసుకొని పెద్ద అయిన తర్వాత ఏం చేస్తారంటే పిల్లలను పిలిచి, ఇదిగో నాన్న నువ్వు మొదటి సంవత్సరం ఎలా ఉన్నావు, 5 ఎలా ఉన్నావు, 10 ఎలా ఉన్నావు, కాలేజీకి పోయినప్పుడు ఎలా ఉన్నావు అన్నీ చూపిస్తామండి. అవునా కాదు? ఎందుకు? ఈ జ్ఞాపకాలన్నీ చాలా జాగ్రత్తగా తల్లిదండ్రులు జ్ఞాపకం పెట్టుకుని దాచిపెడతారు. అంతా దాచిపెట్టి పెద్ద అయిన తర్వాత వాడిని పిలిచి ఎవడన్నా తగల పెడతారండి ఫోటోలన్నీ? ఎవరన్నా తగల పెడతారా? మొత్తం తీసి మట్టిలో కప్పెడతారు ఎవరన్నా? మరి దేవుడు ఏంటండి, అంత కష్టపడి నీ కోసం నేను ఇంత చేశానని చెప్పి అవయవాలన్నీ మన కోసం ఇచ్చానని చెప్పి, ఇదిగో వీటి వెనక నా కష్టం ఎంత ఉంది అని చెప్పి ఇంత చేసిన తర్వాత ఈజీగా మట్టిలో కలిపేశాడండి. ఈజీగా మట్టిలో కలిపేశాడు. మీకు ఎప్పుడన్నా సరే డౌట్ వచ్చిందా? ఆ రోజు ఆయన తీసుకున్న నిర్ణయమే ఈరోజు మనం చచ్చిపోవటానికి కారణం. ఆదాము అవ్వలు దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞను మీరారు, పండు తెంచారు. పండు తెంచిన తరువాత ఈరోజు మన కొంప ముంచేశారు. ఈరోజు మనం చనిపోతున్నాం అంటే కారణం ఏంటి చెప్పండి? ఇంత కష్టపడినటువంటి దేవుడు ఎందుకు అంత కష్టపడి మట్టిలో కలిపేస్తున్నాడు? ఇంత కష్టపడి మట్టిలో నుండి తీసి ఇంత గొప్ప నిర్మాణాన్ని చేసి మరలా మట్టిలోని కలిపేస్తున్నాడు. దీని వెనక దేవుడికి ఏమైనా ఆలోచన ఉందా? దేవునికి ఏమైనా ఆలోచన ఉందా అని జాగ్రత్తగా ఆలోచిస్తే ప్రియమైన వాళ్ళారా, 2000 పూర్వం ఇదే శరీరంలో ఒక మహానుభావుడు వచ్చాడండి. ఇదే శరీరంలో ఒక మహానుభావుడు వచ్చాడు. వచ్చాడా? ఆ మహానుభావుడే యేసుక్రీస్తు ప్రభుల వారు, మీ అందరికీ తెలుసు. ఆ మహానుభావుడు కూడా ఎక్కడికి వచ్చేసాడు? ఆ మహానుభావుడు కూడా దేనిలోకి వచ్చేసాడు? మనలాంటి రక్త మాంసములు కలిగిన శరీరంలోనికి వచ్చేసాడు. వచ్చాడా రాలేదా? వచ్చాడా రాలేదా? వచ్చాడు. మనలాంటి రక్త మాంసములు కలిగిన శరీరంలోనికే వచ్చాడు. ఆ రక్త మాంసములు కలిగినటువంటి శరీరానికి కష్టముంది, సుఖముంది, బాధ ఉంది, అన్నీ దానికి కూడా ఉన్నాయి. అందుకోసం హెబ్రీలకు రాసిన పత్రికలోని ఒక మంచి మాట అంటున్నారండి చూడండి. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 5:7 చూడండి, యేసుప్రభులు వారంటే ఎలా బ్రతికారో భూమి మీద. హెబ్రీలకు రాసిన పత్రిక 5:7 శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనతోను కన్నీళ్లతోను తన్ను మరణం నుండి రక్షింపగలవానికి, తన్ను మరణం నుండి రక్షింపగలవానికి అని అన్నాడండి. ఆయన కూడా ఎలా బ్రతికాడంట ప్రియమైన దేవుని పిల్లలారా? శరీరధారి అయి ఉన్న దినములలో. ఈరోజు మనమందరము శరీరదారులుగా ఉన్నాం. ఈరోజు మనమందరము శరీరదారులుగా ఉన్నాము. శరీరం మనకివ్వబడింది. ఇప్పుడు శరీరంలో ఉన్నాం. ఈ శరీరం కొద్ది రోజుల తర్వాత మట్టిలో కప్పేస్తారు. శరీరం మట్టిలో కలిసిపోతూనే ఉంది. ఇంత కష్టపడ్డ దేవుడు ఎందుకు మట్టిలో అలా కలిపేస్తున్నాడు అని జాగ్రత్తగా వస్తే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఎలా వచ్చేసారంటే ఇదే రక్త మాంసములు, ఇదే రక్త మాంసములు మరియా అనేటటువంటి ఒక కన్య గర్భంలో రూపుదిద్దుకొని ఆయన కూడా 9 ఆ గర్భంలో రూపాన్ని ధరించుకొని ఆ తర్వాత రక్త మాంసములు కలిగి ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకంలో తాను కూడా ఈ భూమి మీద 33.5 బ్రతికే ఉన్నాడు. మీ అందరికీ తెలుసు ఆయన శరీరధారిగా ఉన్నటువంటి దినాలలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ
ఆయన బ్రతికాడు. బాగుంది, వెరీ గుడ్. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువుల వారు ఎన్ని శ్రమలు అనుభవించి మరణించారో మనందరికీ తెలుసు. ఎక్కడ మరణించారు? ఎక్కడ మరణించారు? సిలువలో మరణించారు. అతి కిరాతకంగా, అతి క్రూరంగా ఆ మహానుభావుని చంపేశారు. చంపేసిన తర్వాత ఆ శరీరాన్ని కూడా మరలా చేశారండి. మన మధ్యలో మరణించినటువంటి ఒక వ్యక్తి, మరణిస్తే మరణించిన వ్యక్తిని ఎలాగైతే సమాధి దగ్గరకు మనం మోసుకొని పోతామో, యేసుక్రీస్తు అనేటటువంటి ఆ శరీరము కూడా, ఆ బాడీ కూడా ఏమైపోయింది? ఆ బాడీ కూడా చనిపోయింది. ఆ శరీరం చనిపోయిన తర్వాత ఆ శరీరాన్ని కూడా ఏం చేసేసారు? నార బట్టలతో చుట్టి ఒక ధనవంతుడు కొనుక్కున్నటువంటి తన సమాధిలో పెట్టేసేసారండి. కరెక్టా కదా? పెట్టేశారు. 3 రోజులు అయిందండి. శుక్రవారం పెట్టేశారు, నెక్స్ట్ శనివారం, ఆదివారం వచ్చిన తరువాత ఆ లోపల ఉన్నటువంటి ఆ దేహం ఏం కావాలి? మీరు బాగా గమనించాలి. దేహం ఏం కావాలి? మనకి ఇవ్వబడినటువంటి శరీరమే ఆయనకి ఇచ్చేశారు, మనకున్న రక్తమే ఆయనకి ఇచ్చేశారు. లేకపోతే ఇంకా ఆయనకి ఏమన్నా, చాలామంది ఏమనుకుంటారంటే ఆయనకి ఏమాత్రం నొప్పి తెలియదండి అనుకుంటారు చాలామంది. అర్థమవుతుందమ్మా? ఆయనకి నొప్పి అసలు ఏం తెలియదండి ఆయన, ఎందుకంటే దేవుడు, దేవుని కుమారుడుగా దేవుడు ఈ లోకానికి ఎలా వచ్చేసాడు? ఒక సామాన్యుడిగా వచ్చేసాడు. ఆయన పడినటువంటి కష్టం అంతా ఎంత కాదు, ప్రేమైన దేవుని పిల్లలారా, ఆయన పడినటువంటి కష్టం అంతా ఎంత కాదు. ఆయన ఎలాంటి రూపాన్ని ఉన్నాడు అని అంటే, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక రెండో అధ్యాయము 14, 15, 16 వచనాలు ఏమంటున్నారు? కాబట్టి ఆ పిల్లలు అంటే మనం రక్తమాంసములు గలవారై అందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా యేసుక్రీస్తు ప్రభువుల వారు కూడా ఎలా వచ్చారంటమ్మా? రక్తమాంసములలో పాలివాడాయను. వెరీ గుడ్. రక్తమాంసములలో ఏమైపోయింది? పాలివాడాయను. ఏలయనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక, ఏమాత్రం కూడా దేవదూతల స్వరూపం కాదైంది. నెక్స్ట్ అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకున్నాడు. మామూలు శరీరంలోనే వచ్చాడు. ఆ శరీరానికి బాధ ఉంది, ఆ శరీరానికి కష్టం ఉంది, ఆ శరీరానికి ఇబ్బంది ఉంది, ఆ శరీరానికి ఆకలి ఉంది. ఆ శరీరం కూడా ఎన్నో శ్రమలు, మన కోసం ఆ శ్రమలన్నిటినీ కూడా అనుభవించాడు. ఆయన పడినటువంటి కష్టం ఎవరికీ అర్థం కావటం లేదండి. ఏమండి? ఆయన పడినటువంటి కష్టం అర్థమైన వాడు శరీరాన్ని ఎంత పరిశుభ్రంగా, ఎంత పరిశుద్ధంగా వాడాడో చూశారు కదా మీరు. ఎంత పరిశుద్ధంగా వాడాడండి. పాపం అనేది తన బ్రతుకులు అంటనివ్వకుండా మన పాపముల కొరకు ఆయన వాడాడు. మరి మనం ఎలా వాడుతున్నాం? ఉదయం నుండి సాయంత్రం వరకు జలసాలతో వాడుతూ ఉన్నాం. ఏదో పుట్టిన దగ్గర నుంచి ఒక ఇది యవ్వన ప్రాయం వచ్చేంత వరకు లోక విద్యలలో ఏదో ఒకటి నేర్చుకోవాలి, ఒక ఉద్యోగం సంపాదించాలి, చక్కనైనటువంటి ఒక అమ్మాయినో అబ్బాయినో చూసి పెళ్లి చేసుకోవాలి, పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లలు కనాలి, తర్వాత డబ్బులు సంపాదించాలి, ఇల్లులు కట్టాలి, ఇల్లులు కట్టిన తర్వాత మళ్ళా పిల్లలని, ఆ పిల్లలను చదివించాలి, వాళ్ళకి డబ్బులు కూడబెట్టాలి, వాళ్ళకు ఉద్యోగాలు తీసుకురావాలి, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలి, ఆ తర్వాత మనం సావాలి, శ్మశానంలో పడేయాలి. ఇదేనండి ఇంత మాత్రం దానికి అసలు నువ్వు పుట్టడం, నీ వెనక ఆయన పడిన కష్టం ఎందుకు? ఇష్టం వచ్చినట్లుగా వాడుతున్నారు ప్రియమైన వరలారా. ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులు అడిగేవాడు లేడు కదా అని దేవుడు అంటే ఏమాత్రం బొత్తిగా భయం లేదండి. మరీ ముఖ్యంగా క్రైస్తవులకు అసలు ఏమాత్రం భయం లేదు. అదేమనంటే ఆయన ప్రేమామయుడు, ఆయన దయామయుడు, ఆయన కరుణామయుడు అన్నటువంటి డైలాగులు నేర్చుకున్నారే తప్ప దేవుని కోసం బ్రతికేటటువంటి మనస్సు క్రైస్తవులకు లేదు. నామకార్థంగా బ్రతుకుతున్న వారే ప్రియమైన వారలరా. వీరందరూ నిత్యాగ్నిగుండానికి వెళ్ళే వాళ్ళే.
ఎవరు కూడా దేవుడి రాజ్యానికి వారసులు కారు. ఎందుకంటే దేవుడు గురించిన ఆలోచించే సమయం కానీ దేవుడి కోసం బ్రతికే తీరిక కానీ వీళ్ళ బ్రతుకులలో లేదు. బాగా ఆలోచించాలి ప్రియమైన వారు, ఎందుకు ఆయన అంత కష్టం చేశాడు? ఎందుకు ఆయన అన్ని నెలలు కష్టం చేశాడు? కష్టం చేసిన తర్వాత ఆ శరీరాన్ని జాగ్రత్తగా తల్లి కడుపులో ఉన్నటువంటి పిండముగా ఉన్నటువంటి ఆ పిండాన్ని చాలా జాగ్రత్తగా అవయవ నిర్మాణం చేసి తల్లి కడుపులో రాలిపోకుండా తన కన్నులతో చూసుకొని తన స్వహస్తాలతో నిర్మాణం చేసి ఏ రోగాన పడకుండా నిన్ను జాగ్రత్తగా తల్లి గర్భంలో నుండి బయటకు తీసి ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఏ ప్రమాదంలో నువ్వు చనిపోకుండా ఏ వ్యాధి నీకు తగలకుండా ఈ కునుకు నిద్ర లేకుండా కాపాడుకున్నటువంటి మహానుభావుడు ఆ మహానుభావుడు. నీకు శరీరాన్ని ధర్మం చేసిన వాడు, ఆత్మనిచ్చిన వాడు. శరీరం ఆయన మూలంగా వచ్చింది, ఆత్మ ఆయన మూలంగానే వచ్చింది, ఈ బ్రతుకంతా ఆయన మూలంగానే వచ్చింది. బ్రతుకిచ్చినటువంటి మహానుభావుడు గురించి బ్రతికే ఓపిక కానీ ఆలోచించే తీరిక కానీ ఈరోజు ప్రపంచంలో లేదు ప్రేమైన వాళ్ళారా. అది తెలుసుకున్నటువంటి మహానుభావుడు యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా శరీరధారిగా ఈ మధ్యకు మన మధ్యకు శరీరధారిగా వచ్చారు. ఇదే రక్త మాంసములో దైవ స్వరూపం కాకుండా మానవ రూపంలో ఈ భూమి మీదకు వచ్చారు. రక్త మాంసములో ఈ లోకంలోని రక్త మాంసములతో బ్రతికారు. ప్రతి రక్తపు బిందును మన కోసం చిందించారు. ఆ శరీరం కూడా మరణమైపోయింది. మనకివ్వబడిన శరీరము కూడా మరణమైపోతూ ఉంది. ఆయన శరీరం కూడా మరణమైపోయింది. మీరు బాగా గమనించాలి, మనకివ్వబడినటువంటి శరీరాల్లో మన బంధువుల్లో ఎంతోమంది ఇప్పటికీ ఈ శరీరాన్ని విడిచిన వారు ఉన్నారు, ఎంతోమంది మరణించిన వారు ఉన్నారు. అలా మరణించిన వారిని ఇంట్లో ఉన్నటువంటి భార్య, ఇంట్లో ఉన్న పిల్లలు, తల్లిదండ్రులు ఏడుస్తూ ఏడుస్తూ ఏం చేస్తున్నారు? ఎంత పెద్ద సంపాది, ఎంత గొప్ప పేరు తెచ్చుకున్నా మరణించాడన్న మరుక్షణం అతని బెడ్రూమ్లో అతను ఉంచుతారా? అతని సొంత పడి కష్టపడి ఉంచుకున్నటువంటి కష్టపడి కట్టుకున్నటువంటి బెడ్రూమ్లో ఉంచరు. నువ్వు ముఖ్యమంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా, ఎవడవైనా సరే వెంటనే తీసి బయటికి తీసుకొస్తారు. ఒక్కసారి బయటికి తెచ్చారా మరలా పొరపాటున లోపలికి పెట్టరు, పెడతారండి, లోపల పొరపాటును కూడా పెట్టరు. అప్పటి వరకు కూడా ఎంతగానో విలపిస్తుంది భార్య, ఎంతగానో విలపిస్తాడు భర్త, ఎంతగానో విలపిస్తారు పిల్లలు, అందరూ ఏడుస్తారు. అలా తీసుకు వెళుతూ ఉన్నప్పుడు భార్య అంటుంది, అయ్యో నా దేవుడిని తీసుకుపోతున్నారా అని ఏడుస్తూ ఉంటుంది. అమ్మ నీ దేవుడిగా లోపల పెట్టుకో అంటే మరలా ఏమంటుంది? ఏదో ఒట్టిగా అన్నానండి, నాకెందుకండి అని అంటుంది. బాగా ఆలోచించండి, తీసుకుపోతారు, అందరూ వెళ్తారండి, అందరూ వెళ్తారు, బంధువులు, మిత్రులు, శత్రువులు అందరూ ఆ రోజున వెళ్తారు. ఎక్కడి వరకు వెళతారు? ఆ శ్మశానం వరకు వెళతారండి. శ్మశానం వరకు వెళతారు, అక్కడ కొద్దిసేపు ఏడుస్తారు, ఆ తర్వాత అక్కడ పడేస్తారు, అక్కడ పడేస్తారు. నువ్వు ఎలాంటి వాడివైనమ్మా మీరు బాగా గమనించాలి, మిమ్మల్ని వాడుకొని విడిచిపెడతారు. నీ పిల్లలైనా, నీ భార్య అయినా, నీ తల్లి అయినా, నీ తండ్రి అయినా, ఎవరు నీతో రారు, ఎవరు నీతో రాదు. మరణించావన్న మరుక్షణం, మరణించిన మరుక్షణం నిన్ను శ్మశానంలోనికి విసిరి పారవేస్తారు. నువ్వు సంపాదించినవన్నీ వాళ్ళు అనుభవిస్తారు, నువ్వు సంపాదించినవన్నీ వాళ్ళకి కావాలి. ఒక్కసారి మరణమైన తరువాత నువ్వు ఎవరికీ అవసరం లేదు, ఎవరికీ అవసరం లేదు. ఒక్కసారిగా తిరిగి శ్మశానంలో పడవేస్తారు. కొంతమందిని కట్టెల పైన కాల్చేస్తున్నారు, మరికొంతమందిని మట్టిలో పొడిచేస్తూ ఉన్నారు. వెరీ గుడ్. ఇప్పుడు యేసుక్రీస్తు అనేటటువంటి మహానుభావుడు కూడా శరీరధారిగా వస్తే ఆ శరీరం కూడా మరణమైపోయింది. ఆ శరీరాన్ని కూడా శిలువలో నుండి దించారు, నారబట్టలతో చుట్టారు, రాతి సమాధిలో పెట్టారు. పెట్టిన తరువాత మూడు రోజుల తరువాత, మూడే మూడు రోజులండి, మూడవ దినాన మూడు రోజుల తరువాత ఆ శరీరం లోపల ఉందా లేకపోతే శరీరం లేదా? ఆ శరీరం లేదు. ఎందుకు? ఆ శరీరం కుళ్ళిపోయిందా లేకపోతే ఆ శరీరం ఏమైనా మట్టిలో కలిసిపోయిందంటే ఆ శరీరం మట్టిలో కలిసిపోలేదు. అవునా కదండి? ఆ శరీరం మట్టిలోనే కలిసిపోలేదు. కానీ మన శరీరాలు మట్టిలో కలిసిపోతూ ఉన్నాయి. ఆ శరీరం కోసం దేవుడికి, పరలోకపు తండ్రికి పడినటువంటి కష్టం 9 నెలలే. మన శరీరం కోసం ఆయన పడినటువంటి కష్టము 9 నెలలే. 9 నెలల కష్టం చేసినటువంటి కన్న తండ్రి మన శరీరాలను మట్టిలో కలిపేస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారి శరీరాన్ని మాత్రం ఏం చేశాడు? మూడవ దినాన మరలా లేపాడు. ఆ శరీరం ఎంత గొప్ప శరీరం అని అంటే ప్రియమైన వారు, ఆ శరీరం లేచింది, తిరిగి లేచింది ఆ శరీరం.
శిష్యులందరూ భయపడి మేడగదిలో కూర్చొని తలుపులన్నీ బిగించుకో ఉండగానే గోడలు బద్దలు కొట్టుకుంటూ గోడలు గోడలుగా ఉండగానే గోడలలో నుండి వచ్చిందండి ఆ శరీరం, మీకు శాంతి కలుగుగా కానన్నది. ఇంతకు మరి ఆ శరీరాన్ని మట్టిలో కలపకుండా ఉన్నటువంటి దేవుడు మన శరీరాలను ఎందుకు మట్టిలో కలుపుతున్నాడు? ఎప్పుడన్నా ఆలోచించారండి మీరు? మాకెందుకండి, ఎప్పుడు కలిపితే మాకెందుకు, మేము కూడా కలిసిపోతామని అనుకుంటున్నారు? ఆలోచించాలి. మన శరీరాలు మట్టిలో కలుస్తున్నాయి, ఆయన శరీరం మాత్రం మట్టిలో కలవలేదు. మట్టి కట్టె ఎందుకు ఆయన రూపం మట్టిలో కలవలేదు, మన శరీరాలు ఎందుకు మట్టిలో కలుస్తున్నాయి? మట్టిలో దేవుడు ఇంత కష్టపడి ఇంత కాపాడుకొని మట్టిలో కలిపేయటం కోసమా ఈ జీవితం ఇచ్చేసింది? మట్టిలో కలిసిపోయిన తర్వాత మనిషికి ఒక బ్రతుకు ఉంటుందా ఉండదా? ఇది మనకు అర్థమైతే ప్రియమైన వారలారా, నిజంగా బ్రతుకుంటుంది అని అనిపిస్తే ప్రతి ఒక్కరూ బ్రతుకుతారండి. ప్రతి ఒక్కరూ కూడా దేవుని కోసం బ్రతుకుతారు. చాలామందికి డౌట్ ఉంది, చచ్చిపోయిన తర్వాత రాజు ఎవడో రెడ్డి ఎవడో అని అంట. అది ఎవరు చూశారండి అని అంటున్నారు. ఇంతవరకు ప్రపంచంలో ఎవరైనా ఇక్కడికి వచ్చి ఆ మాటలు ఎవరైనా చెప్పారంటే చచ్చిపోయిన వాడు ఎవడో రాలేదు, ఇదిగో తర్వాత బ్రతుకుంది అన్న సంగతి. కానీ భూమి మీదకు వచ్చినటువంటి ప్రతి మనిషి శరీరం వెనక కష్టపడిన దేవుడు మట్టిలో ఎందుకు కలిపేశాడు? ఆ శరీరం ఇచ్చిన తరువాత ఆ శరీరం గురించి లెక్క అడుగుతాడా లెక్క అడగడా? కార్ల కంపెనీ ఓనర్కి ప్రతి కారు ఆడిట్లో ఉంటుంది. ఒక్క కారు మిస్ అయినా కూడా ఆడిట్లో ఎక్కడుందో తేలిపోద్ది. ప్రతి బైక్ ఓనర్కి కూడా బైక్ షాపులోని ఎన్ని బైకులు డెలివరీ అయ్యాయి, ఏ బైక్ ఎక్కడికి వెళ్ళింది, అది ఎవరికి అమ్మారు, ఎంత ధరకు అమ్మారు, ప్రతిదీ ఓనర్కి లెక్కే. ఎంత కష్టపడినటువంటి దేవుడు ప్రతి అవయవాన్ని నీ శరీరంలో ఉంచినటువంటి దేవుడికి ఒక లెక్క ఉంది. ఆ లెక్కేంటో, దేవుడు మట్టిలో కలిపినటువంటి ఈ మానవ దేహం వెనక, ఈ మట్టి ఘటం వెనక దేవుడి యొక్క అమోఘమైన ఆలోచనలు ఏంటో, ఆ శరీరం ఎందుకు లేచింది, మన శరీరాలు ఎందుకు లేవటం లేదో. రేపు చక్కనైనటువంటి మాటలు ఆలోచిద్దాం ప్రియమైన వారలారా. రేపు త్వరగా రండి, మీ బంధువులను తీసుకురండి. అద్భుతమైనటువంటి మాటలో రేపు నేర్చుకుందామండి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా కన్న తండ్రి, ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి మేము తండ్రి, శరీరాల్లో ఉన్నటువంటి మేము, మీరు మాకు ఎందుకు శరీరాన్ని ఇచ్చారు? ఇచ్చినటువంటి శరీరం వెనక తండ్రి మరి మీరు ఎలాంటి లెక్కలు రేపు అడగబోతున్నారో తండ్రి, మరి శరీరంలో ఉండేప్పుడే తండ్రి మేము తెలుసుకునేటటువంటి భాగ్యాన్ని తండ్రి మాకు దయచేయండి. ఈ శరీరాన్ని తండ్రి పాపం కోసం కాకుండా తండ్రి, ఈ లోకంలో ఉన్నటువంటి సుఖాల కోసం కాకుండా తండ్రి, మరి మీరు ఎందు నిమిత్తం ఇచ్చారో అందు నిమిత్తం వాడేటటువంటి మంచి ఆలోచనలు తండ్రి మీ బిడ్డలకు ఇవ్వండి తండ్రి. ఎంతో శ్రద్ధగా ఓపికతో విన్నటువంటి మీ పిల్లలను తండ్రి జ్ఞాపకం చేసుకోండి తండ్రి. భూమి మీద బ్రతుకుతున్నటువంటి ఈ కొద్ది కాలం తండ్రి మీ చిత్తం ఏదో తెలుసుకొని మీ చిత్తాన్ని జరిగించలాగిన తండ్రి సహాయాన్ని దయచేయండి. మా బ్రతుకులలో ఇప్పటికే తెలియకుండానే తండ్రి ఎంతో జీవితం గడిచిపోయింది. మిగిలినటువంటి ఈ కొద్ది కాలమైన తండ్రి మీకు భయపడి మీకు లోబడి మీ చిత్తాన్ని గ్రహించి మీ చిత్త ప్రకారం బ్రతికేటటువంటి భాగ్యాన్ని మాకు దయచేయండి తండ్రి. ఇంకా విధేయులుగా ఎందరైతే బ్రతుకుతున్నారో తండ్రి వారిపైన తండ్రి కనికరించండి. మారు మనసు పొందులాగిన తండ్రి సహాయాన్ని దయచేయండి. మీ ఉగ్రత తండ్రి వారి మీద ఒక రాక మునిపే వారు మీ తట్టు తిరిగేటటువంటి భాగ్యాన్ని తండ్రి వారందరికీ దయచేయండి తండ్రి. ఈరోజు విన్నటువంటి మాటలు తండ్రి మీ బిడ్డల హృదయాల్లో ఫలించలాగిన తండ్రి సహాయాన్ని దయచేయండి. రేపు సాయంత్రం జరుగుతున్నటువంటి కార్యక్రమంలో కూడా తండ్రి మీ సహాయాన్ని దయచేయండి. మీ అమూల్యమైన సంగతులు తండ్రి మేము నేర్చుకొని మా జీవితంలో పాటించి మీరుండే మహాలోకానికి చేరే భాగ్యం మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రభువు వారి అతి పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్.